తెలుగుదేశం పై కాపులు రగిలిపోతున్నారు ఏపీలో టీడీపీ జనసేన పొత్తులు ఉన్నాయని చెబుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనని గాలికి వదిలేసిందని కాపు నేతలు ఆగ్రహంతో ఉన్నారు రేపు ఏపీ ఎన్నికల్లో కూడా ఇలాగే వాడుకొని వదిలేస్తారా అని చర్చ జరుగుతుంది కాపుల్లో తెలంగాణలో టీడీపీ పోటి చేయకపోయినా పర్వాలేదు కనీసం జనసేన అభ్యర్థులకు ఓటు వేయమని చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని దాని వల్లే 7 చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయిందని 8 చోట్ల పోటి చేసి ఒక్క సీట్ కూడా గెలవలేకపోయామని జనసేన నాయకులు కాపులు ఆవేదనతో ఉన్నారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసి పోటి చేశాయి చివరి నిమిషాల్లో జనసేనకు 8 సీట్లు కేటాయించింది బీజేపీ కాపులు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చోట జనసేన అభ్యర్థులు నిలబడ్డారు అయితే వ్యూహాత్మకంగా టీడీపీ తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది అంతేకాదు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కమ్మ సామాజిక వర్గ టీడీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటు వేయాలని తీర్మానించాయి అందుకు అనుకూలంగా టీడీపీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది తెలంగాణలో సీమాంధ్ర ఓట్లని కాంగ్రెస్ కే పడేటట్లుగా వాతావరణం సృష్టించింది టీడీపీ దీనిపై కాపు నాయకులు రగిలిపోతున్నారు టీడీపీ వాళ్ళు ఒక పక్క ఆంధ్రలో జనసేనతో పొత్తు అంటారు తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ కి మద్దతు ఇస్తారు జనసేనతో పొత్తుల్లో నిజాయితీ ఉంటే తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకోవాలి కదా ఆంధ్రలో ఒకలాగా తెలంగాణలో మరోలాగా టీడీపీకు అనుకూలమైన విధానాన్ని అవలంబించడంపైనే కాపులు ఇప్పుడు కోపంతో ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ కి ఓటేయడం అని రహస్యంగా తన క్యాడర్కు కమ్మ సామాజిక వర్గానికి సందేశం ఇచ్చిన టీడీపీ జనసేనని ఎలా వదిలేస్తుందని ప్రశ్నిస్తున్నారు కాపు నేతలు కూకట్పల్లిలో జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ కాపు కానీ ఆయనకి టీడీపీ గాని కమ్మ వాళ్ళు గాని ఓటేలేదు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ కమ్మ వాళ్ళంతా బండి రమేష్ కి పరోక్షంగా కాంగ్రెస్ కి ఓటేసుకున్నారు ఇక్కడ కమ్మ కాంగ్రెస్ రెండు వాళ్ళకు కలిసి వచ్చాయి జనసేన అభ్యర్థి చిత్తుగా ఓడిపోవడానికి కూకట్పల్లిలో కమ్మ సామాజిక వర్గం టీడీపీ వాళ్ళే కారణమని కాపులు మండిపడుతున్నారు కమ్మంలో జనసేన పోటీ చేసిన 4 నియోజకవర్గాల్లోనూ డిపాజిట్ దక్కలేదు అక్కడ టీడీపీ ఓట్లు తమకు పడి ఉంటే కనీసం గౌరవంగా బయటపడే వాళ్ళమని జనసేనలో కాపులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా రేపు ఏపీలో కూడా జరిగితే పరిస్థితి ఏంటని తమలో తాము చర్చించుకుంటున్నారు ఏపీలో జనసేన అభ్యర్థి పోటీ చేసే చోట కమ్మ వాళ్ళంతా ఓటు వేయకపోతే కూకట్పల్లి అభ్యర్థిలాగే ఓటమి తప్పదని అలాంటప్పుడు ఏపీలో టీడీపీ కమ్మే అభ్యర్థులకు కాపులు ఎందుకు ఓటేయాలని ప్రశ్నిస్తున్నారు ఏపీలో ఉన్న జనసేన టీడీపీ పొత్తులు తెలంగాణలో ఎందుకు ఉండవు అక్కడో విధానం ఇక్కడో విధానం ఇదేం రాజకీయం అంటూ ప్రశ్నిస్తున్నారు పొత్తు విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో తాను పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ తన క్యాడర్కి కమ్మ సామాజిక వర్గానికి స్పష్టంగా జనసేనకు ఓటు వేయమని చెప్పి ఉండాల్సిందని అలా చేయకుండా కాంగ్రెస్ కి ఓటు వేయమని టీడీపీ క్యాడర్ కి కమ్మ వాళ్ళకి ఎలా చెప్తారు అని కాపు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పొత్తుల విషయంలో చంద్రబాబు ఎత్తులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని రేపు ఎన్నికల్లో జనసేనని వీలున్న చోట్ల వాడుకొని టీడీపీ వాళ్ళు దెబ్బతీసినా ఆశ్చర్యం లేదని కాపు నాయకులు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందస్తుగా హెచ్చరిస్తున్నారు